సంక్రాంతి అనగానే హరిదాసులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, పూజలు, సంప్రదాయ కట్టుబొట్టులో అతివలు ఇవే మనకు కనిపించే దృశ్యాలు. కానీ సీమలోని ఓ జిల్లాలో సంక్రాంతి అనగానే మగాళ్లు రెడీ అయిపోతారు, అన్నీ తామై ముందుకు సాగుతారు. ఇందుకే అక్కడ ఏం జరుగుతుంది, పండక్కి మగాళ్ళకి లింక్ ఏంటి? వాస్ ది స్టోరీ. ఇది కడప జిల్లా తిప్పయ్యపల్లెలోని సంజీవరాయస్వామి ఆలయం. ఆంజనేయుణ్ణి సంజీవరాయస్వామి రూపంలో కొలిచే ఈ గుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ మగమహారాజులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంటుంది. హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో ఆలయంలోకి మహిళలను వెళ్లనివ్వరు. పదేళ్లలోపు బాలికలు మాత్రం దేవుణ్ణి దర్శించుకోవచ్చు. మిగతా వారంతా బయట నుంచి దండం పెట్టుకోవాల్సిందే. ఈ ఆలయంలో ఏటా సంక్రాంతికి జరిగే పొంగళ ఉత్సవంలో మగవాళ్లు నలభీములలా మారిపోతుంటారు. గరిటెలు చేత పట్టుకుని వంటలు వండేస్తారు. ఏళ్ల తరబడిగా వస్తున్న ఆచారం కావడంతో వంట చేయడం సరిగ్గా రాకపోయినా ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో ఉండేవాళ్లైనా పొంగళ ఉత్సవానికి సొంతూరికి తరలి రావాల్సిందే. ఉత్సవం రోజు ఊళ్ళోని మగవాళ్లంతా పొద్దున్నే ఆలయానికి బయలుదేరుతారు. పొంగళ్లకు అవసరమైన సామగ్రి తెచ్చుకుని స్వయంగా ఉండిన నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం అందరూ కలిసి మూల విరాట్కు అభిషేకాలు చేసి పూలతో అందంగా అలంకరిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తే ఊరికి మేలు కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. సంజీవరాయస్వామికి ఎన్నో మహిమలున్నాయని కడపవాసులు నమ్ముతుంటారు. ఆదివారం హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతో ఏటా సంక్రాంతి సమయంలో అదే రోజు పొంగళ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మొత్తానికి మగవాళ్ళని మాత్రమే అనుమతించే సంప్రదాయంతో సంజీవరాయస్వామి ఆలయం కడప జిల్లాలో ప్రత్యేకంగా నిలుస్తోంది.